సో స్టడీ సర్టిఫికేట్స్ 1 to 7 క్లాసెస్ లో మాకు లేదు, 3rd నుంచి 4th వరకు ఉంది, 6 నుంచి 7th వరకు ఉంది, 1 to 5th లేదు, ఇలాంటి కామెంట్స్ అయితే చాలా మంది ట్రై చేస్తున్నారు. బట్ యాక్చువల్గా ఏంటంటే మినిమం మనం ఖచ్చితంగా 1 to 10th సర్టిఫికేట్స్ అన్ని కూడా క్లియర్గా ఉంచుకోవాలి, బేసిక్గా అవే కాబట్టి ఫౌండేషన్ కోర్స్ అనేది. సో అలాంటివి కంపల్సరీ ఎవరైనా సరే జాబ్స్ ట్రై చేసుకోవాలనుకున్న వాళ్ళు ప్రతి ఒక్కరు ఉంచుకోవాలి. మీ స్కూల్ షట్ డౌన్ చేస్తున్నారు అని అనుకుంటున్నారు, ఇవన్నీ ఇప్పుడు కాదు, మీరు ఆలోచించుకోవాల్సింది మీరు చదివేటప్పుడే. సో బట్ ఏదైతే అదైంది, సో 1 to 7th ఉన్న వాళ్ళు మాత్రం లోకల్ స్టేటస్ క్లెయిమ్ చేసుకోండి సర్టిఫికేట్ అప్లోడ్ చేసి. ఇన్ కేసు లేకపోతే ఇక్కడ వేరే ఆప్షన్ అయితే ఇచ్చాడు 8th కండిషన్లోని. ఫర్ క్యాండిడేట్స్ హూ హ్యావ్ నాట్ స్టడీడ్ ఇన్ ఎనీ స్కూల్, ఎవరైతే ఎక్కడ ఏ స్కూల్లో చదవలేదో, రెసిడెన్సీ సర్టిఫికేట్ ఇష్యూడ్ బై కాంపిటెంట్ అథారిటీ ఆఫ్ తెలంగాణ గవర్నమెంట్ కరస్పాండింగ్ పీరియడ్ ఆఫ్ 1 to 7 క్లాసెస్ స్టడీ ఫర్ క్లైమింగ్ ది లోకల్ స్టేటస్ ఇన్ ది ప్రొఫార్మా ప్రిస్క్రైబ్డ్ బై గవర్నమెంట్ అనెక్షియర్ 4D. సో లోకల్ స్టేటస్ క్లైమ్ చేసుకోవాలంటే ఈ సర్టిఫికేట్ ని కూడా అప్లై చేసుకోండి. బట్ ఇది ఓన్లీ రెసిడెన్సీ సర్టిఫికేట్ మాత్రమే, లోకల్ స్టేటస్ సర్టిఫికేట్ అయితే కాదు. ఈ రెసిడెన్సీ సర్టిఫికేట్ తీసుకుంటే మీరు లోకల్ స్టేటస్ ని క్లైమ్ చేసుకోవచ్చు అనమాట. అది నేను చూపిస్తాను డాక్యుమెంట్ కూడా ఎలా ప్రొఫార్మ్ ఉంది అనేది, మీరు కంపల్సరీ అప్లై చేసుకోండి. కానీ నా బెస్ట్ సజెషన్ ఏంటంటే మీరు మీరు 1 to 5th సర్టిఫికేట్ లేకపోతే 6th నుంచి 10th వరకు చదివిన స్కూల్ దగ్గరికి వెళ్తే మీకు ఈ మీ 1 to 5th సర్టిఫికేట్స్ సబ్మిషన్ అప్పుడు ఉన్న డాక్యుమెంట్స్ వాళ్ళ దగ్గర ఒక సెట్ ఉంటుంది, ఆ జీరక్స్ తీసుకొని దాన్ని యూజ్ చేసుకోవడం బెస్ట్. ఇన్ కేస్ అది కూడా మీకు లేకపోతే ఆప్షన్ ఇది యూజ్ చేసుకోండి, ఈ ఆప్షన్ అనేది, ఈ రెసిడెన్సీ సర్టిఫికేట్ అప్లోడ్ చేసుకొని దాన్ని మీ సేవలు అప్లోడ్ అప్లికేషన్ చేసుకుంటే మీకు 1 to 7th చదివినట్టు ఆ టైంలో మీరు అక్కడ ఉన్నట్టు ఈ రెసిడెన్సీ సర్టిఫికేట్ ఇస్తారు, కాబట్టి లోకల్ స్టేటస్ ని క్లెయిమ్ చేసుకోవచ్చు. రెసిడెన్సీ సర్టిఫికేట్ ప్రొఫార్మా ఇది అనెక్షర్ 4D లో ఇచ్చిన ఏదైతే ఎయిత్ కండిషన్ లో చూసామో మనం పైన. సో గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచి మీకు ఈ రెసిడెన్సీ సర్టిఫికేట్ ఇష్యూ చేస్తారు, మీ సేవలు అప్లై చేసుకోవాలి. సో పర్టికులర్ గా ఇదే సర్టిఫికేట్ తీసుకోవాలి మీరు, 4 to 4 or 7 ఇయర్స్ పీరియడ్ లోకల్ క్యాండిడేట్ కాబట్టి అని తీసుకుంటారు. కాబట్టి దీన్ని మొత్తం డేటా ఇక్కడ ఫిల్ చేసి మీ స్కూలు మీ విలేజ్ మండలు డిస్టిక్ పీరియడ్ ఆఫ్ టైం ఎక్కడ చదివారు అనేది ఆ ఇయర్స్, ఇది బిఫోర్ మీరు 7th క్లాస్ వంటికి మాత్రమే. సో 1 to 7th కి రిలేటెడ్ డాక్యుమెంట్ అనమాట ఇది. ఇది మాత్రం రెసిడెన్సీ సర్టిఫికేట్ మాత్రమే, కానీ ఇది లోకల్ స్టేటస్ మీరు క్లైమ్ చేసుకోవడానికి యూజ్ చేసుకోవచ్చు అది. మరి ఇంకా ఏమైనా డౌట్ ఉంటే కింద కామెంట్ చేయండి. సో మరిన్ని ఇన్ఫర్మేషన్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేస్తూ ఉండండి. ప్లీజ్ సపోర్ట్, మీరు సపోర్ట్ చేస్తే ఇంకా నేను బెటర్ ఇన్ఫర్మేషన్ ఇస్తాను. థ్యాంక్ యూ సో మచ్.